డీటెయిల్స్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. 6వ దశ పోలింగ్ లో భాగంగా ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 58 లోక్సభ స్థానాలకు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 889 మంది ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. జూన్ 1న మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. 6వ దశ పోలింగ్లో భాగంగా ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 58 లోక్సభ స్థానాలకు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 889 మంది ఎన్నికల బరిలో నిలబడ్డారు. జూన్ 1న మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. రేపు జరగనున్నటువంటి ఎన్నికలకు ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 6వ దశ ఎన్నికల పోలింగ్ రేపు జరగబోతోంది. పూర్తి సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు, 6వ దశ ఎన్నికల పోలింగ్ రేపు జరగబోతోంది, మొత్తం 58 లోక్సభ స్థానాలకు. డీటెయిల్స్ ఏంటి, ఎక్కడెక్కడ జరగబోతున్నాయి, డీటెయిల్స్ ఏంటి, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు ఏంటి? నందు, 57 నియోజకవర్గాల్లో 6వ దశ పోలింగ్ రేపు జరుగుతుంది. ఉదయం అంటే 7 గంటలకి, సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే మన 2 రాష్ట్రాలు కీలకం. ఇప్పుడు మనకి బీజేపీకి కానీ ఇండియా బ్లాక్ కానీ 2 రాష్ట్రాలు కీలకం. అంటే ఒకటి ఢిల్లీ. ఢిల్లీలో 2019లో మొత్తం 7 లోక్సభ స్థానాలు కూడా బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారి అయితే కాంగ్రెస్, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కలిపి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 3 లోక్సభ నియోజకవర్గాలు, ఆమ్ ఆద్మీ పార్టీ 4 లోక్సభ స్థానాల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. కాబట్టి ఈసారి గట్టి ఫైట్ ఇవ్వగలము అని చెప్పాలి. మీకు తెలుసు అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్టు, ఆయనకు సంబంధించిన విషయాలు అన్ని కూడా తెలుసు. సుప్రీంకోర్టు కూడా ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఆ మధ్యంతర బెయిల్ మీద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే బీజేపీ మాత్రం ఆ 7 లోక్సభ స్థానాలని తిరిగి కైవసం చేసుకునే ప్రయత్నంలోనే చాలా గట్టి పట్టుదలగా ఉన్నారు. అంటే ఈ 2 కూటమి. ఇంకొకటి హర్యానా. హర్యానాలో 10 లోక్సభ స్థానాలు ఈ 6వ దశలో, 2 రాష్ట్రాలు మొత్తం లోక్సభ స్థానాలు కూడా. అదేవిధంగా హర్యానా, ఇప్పుడు హర్యానాలో ఏంటంటే అక్కడ జాట్లు, అంటే మీకు తెలుసు ఫామ్ లాస్ కానీ ఇలాంటి సంబంధించిన వ్యవహారాల్లో మనకి బీజేపీకి వ్యతిరేకంగా తయారు కావడం, ఆ నేపథ్యంలో ఇప్పుడు హర్యానాలోని 10 లోక్సభ స్థానాలకు కూడా ఇప్పుడు ఈ 6వ దశలో పోలింగ్ లో కేటాయించారు. అది ఇక్కడ అంటే ఇక్కడ 7, ఇక్కడ వస్తే ఢిల్లీలో అది 10. ఇవి కాకుండా ఒరిస్సాలో ఏంటంటే మొన్న 13వ తారీఖు నుంచే వాళ్ళకి ఒరిస్సాలో 4 దశలు జరుగుతున్నాయి. ఒరిస్సా లోక్సభ స్థానాలు కూడా ఇప్పుడు ఒరిస్సాలో ఆ రకంగా, అక్కడ ఒరిస్సాలో ఉన్న కొన్ని 8 లోక్సభ స్థానాలు, 6 లోక్సభ స్థానాలు ఒరిస్సా ఉన్నాయి. అదేవిధంగా ఇక 3 రాష్ట్రాలు నందు ఏంటంటే వెస్ట్ బెంగాల్, మన తర్వాత బీహార్, ఉత్తరప్రదేశ్, 4 మొత్తం 7 దశల్లో కూడా ఉన్నాయి. మీకు తెలుసు ఉత్తరప్రదేశ్ లో మొత్తం 80 లోక్సభ స్థానాలు, దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్ 80 లోక్సభ స్థానాలను కూడా 7 దశల్లో కేటాయించారు. అదేవిధంగా బీహార్ లో, వెస్ట్ బెంగాల్ లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అంటే ఇప్పుడు బీహార్ లో 6 నియోజకవర్గాలు, అదేవిధంగా 42 లోక్సభ స్థానాలు ఉంటే 6, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో 42 ఉంటే ఒక 5 అనుకుంటాను. ఆ రకంగా అక్కడ 6వ దశలో ఉన్నాయి. మీకు తెలుసు అంటే వాదనలు, కౌంటర్ వాదనలు ఇవన్నీ జరగటం, అవన్నీ కూడా తెలుసు. మోడీ గారు ఒకవైపు, రాహుల్ గారు చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోవడం, ఇటీవల ఎన్నికల సంఘం 2 పార్టీలు మరొకసారి కూడా కాషన్ చేసింది, మీరు ఎన్నికల ప్రచారంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేస్తున్నా అని చెప్పి. ఇది కాగానే ఇక 7వ దశ, జూన్ 1వ తేదీన 7వ దశ, అక్కడ
57 నియోజకవర్గాలు. దాంతో మొత్తం మీద మన 7 దశల పోలింగ్ ప్రక్రియ అనేది ముగుస్తుంది. సో ఇక అందరు కూడా ఇప్పుడు ఇవాళ రేపు పోలింగ్ కాగానే 7 దశ మీద కాన్సన్ట్రేషన్, ఎన్నికల ప్రచారం ఆ దాంట్లోనే, అంటే ముఖ్యమైన జాతీయ పార్టీల నేతలు 7 దశ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్నికల ప్రచారం ఆల్రెడీ ముగుస్తుంది. అయితే ఇక్కడ ఢిల్లీలో పరంగా విషయాన్ని చూసుకుంటే ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అరవింద్ కేజ్రీవాల్ గారు బయట ఉండడం, ఆయన్ని ఆ రాజ్యసభ సభ్యురాల్ని భౌతిక దాడి జరిగిందని చెప్పి ఆ పిఏని అరెస్ట్ చేయడం, దాని చుట్టే అక్కడ ఢిల్లీ రాజకీయాలు ఆ రకంగా జరిగాయి. ఇప్పుడు మరి ఇక చూడాల్సి ఉంది ఏ పార్టీకి, మరి అంటే బీజేపీ తిరిగి 7 లోక్సభ స్థానాలని ఢిల్లీలో కైవసం చేసుకుంటుందా, లేదంటే రాహుల్ గాంధీ గారు లేకపోతే ఆమ్ ఆద్మీ చెప్పినట్టుగా రివర్స్ అవుతుంది అనేది మనం రాజ్పూత్ల వ్యవహారం కూడా ముదిరినట్లుగానే కనిపిస్తుంది జాతీయ స్థాయిలో సురేష్ గారు. అంటే ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ విషయంలో కానీ, ఇప్పుడు యూపీలో కానీ, ఈ మొత్తం ఉత్తరాదిలో రాజ్పూత్ల అంశం కొంత హైలైట్ అయ్యే అవకాశం కనిపిస్తున్నట్లుగా ఉంది. అండ్ ఇప్పుడు మోదీ కానీ బీజేపీ వాళ్ళేమో ఖచ్చితంగా ఒక క్లియర్ మెజారిటీ, మాకు భారీ మెజారిటీ రాబోతుంది అంటుంటే, రాహుల్ ఏమో కొంత ఈసారి చాలా టఫ్గా ఉంది ఫైట్, అనుకోని ఫలితాలు రాబోతున్నాయి అనే మాట ఇటు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. సో ఎవరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి నంబర్స్ విషయంలో ఇటు కాంగ్రెస్ నుంచి అయినా లేదంటే ఇటు బీజేపీ నుంచి అయినా సరే? నందు, మీరు చెప్పినట్టుగా యాక్చువల్గా మీకు తెలుసు అసలు ప్రచారం స్టార్టింగ్ నుంచే అంటే ఒక అగ్రెసివ్ గా ప్రచారం స్టార్ట్ చేస్తారు ఇండియా అంటే మన బీజేపీ, ముఖ్యంగా అద్వానీ మన మోడీ గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ, మాకు 400 ఎన్డీఏ 400 సీట్ లక్ష్యం, అందులో బీజేపీ 370 లక్ష్యం అన్నారు. అయితే ఒకటో దశ రెండో దశ ముగిసేసరికి ఆ లెక్కలు అనేవి తెలిసాయి. అంటే తొలిదశలో సౌత్లో తమిళనాడులో మొత్తం 39 నియోజకవర్గాల పోలింగ్ అయింది, అక్కడ బీజేపీకి వస్తే 1 లేదంటే అసలు 0. అదేవిధంగా రెండో దశలో కేరళ, మన సౌత్ పరంగా తీసుకుంటే కేరళ వచ్చింది. సో కేరళలో 20 లోక్సభ స్థానంలో అక్కడ కూడా బీజేపీ పరిస్థితి 1 లేదా 2 అనేది. కర్ణాటక తీసుకుంటే కర్ణాటకలో 2019లో 25 లోక్సభ స్థానాలు బీజేపీ చేజిక్కించుకుంటే ఈసారి అక్కడ కర్ణాటకలో 2-3 దశల్లో పోలింగ్ ముగిసింది, అక్కడ తగ్గే అవకాశం ఉంది. మొత్తం మీద తగ్గగానే సో అక్కడ నుంచి బీజేపీ కానీ బయట విశ్లేషకుల అభిప్రాయం కూడా 370 కాదు, 2019లో మాదిరిగా 303 అటు ఇటు గానే వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. సో ఆ దశలో ఇప్పుడు కేజ్రీవాల్ గారు తర్వాత రాహుల్ గాంధీ వీళ్ళు ఏం చేశారంటే, లేదు ఇండియా బ్లాక్కే మాకు 300 సీట్లు వస్తాయని వీళ్ళు ప్రచారాన్ని పెంచారు. అయితే ఇప్పుడు ఇవి జరుగుతున్న విశ్లేషణ అంటే 280 లేకపోతే 300 వరకు వస్తే బీజేపీకి పర్వాలేదు, లేదు తగ్గితే మాత్రం ఆ ప్రభావం మొత్తం మీద కూడా అసలు అన్నిటి మీద షేర్ మార్కెట్ కానీ ఇతరత్ర అన్నిటి మీద ప్రభావం ఉండే ఒక, అయితే అందరు కూడా అనుమానం ఏం లేదంటే, అంటే రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే మన అరవింద్ కేజ్రీవాల్ గారు ఏం చెప్పారనే విషయం పక్కన పెడితే అసలు బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుంది అనే విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం అయితే ఇప్పటి వరకు విశ్లేషకులు ఎవరు కూడా రావట్లేదు. అంటే సీట్ లేని సంఖ్యనే అక్కడ 252 లేకపోతే 270 లోపు కనుక వస్తే కనుక మాత్రం కొంచెం బీజేపీకి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ పైన వస్తే మాత్రం బీజేపీకి నల్లేరు మీద నడకలాగా మళ్ళీ ఇప్పుడు ఈ 5-10 ఏళ్ళు నడిపినట్టుగానే మళ్ళీ 5 ఏళ్ళు నడిపే అవకాశం ఉంటుంది అనేది ఆ విశ్లేషణ మీద. అంటే బీజేపీ అధికారంలో రావడంలో వచ్చే విషయంలో ఎవరు కూడా సందేహం, ఇండియా అంటే ఎన్డీఏ అధికారంలోకి రావడంలో. కాకపోతే ఆ సీట్లు ఎన్ని అనే దాని దగ్గర ఇప్పుడు హర్యానా ఉంది, హర్యానాలో 10 స్థానాలు కూడా 2019లో వాళ్ళకే వచ్చాయి. ఇప్పుడు అక్కడ మరి ఇక్కడ రివర్స్ లో వచ్చే పరిస్థితి ఉంది, జాట్ అనేది ప్రభావిత కమ్యూనిటీ అక్కడ. మీరు చెప్పిన ఉత్తరప్రదేశ్ లో మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే సమాజ్వాదీను ఈ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఉత్తరప్రదేశ్ కలిసి పోటీ చేస్తున్నాయి, 2019 విడివిడిగా పోటీ చేశారు కాబట్టి అప్పుడు అక్కడ 72 లోక్సభ స్థానాలు దాదాపు మన బీజేపీ 2019లో చేజిక్కుతుంది, కానీ ఈసారి ఆ పరిస్థితి లేదన్నారు. కాబట్టి అవన్నీ తగ్గితే అప్పుడు ప్రభుత్వం మీద ప్రభావం పడే అవకాశం ఉందనే విశ్లేషణ జరుగుతోంది. నందు, రైట్ రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. అధికారంలోకి వస్తే ఎన్డీఏ లేదంటే బీజేపీ గెలిస్తే
మోదీ యోగిని టార్గెట్ చేస్తారు అంటూ ఆయన కామెంట్ చేయడము, కొంచెం ఇంటర్నల్గా కొన్ని కొన్ని సమీకరణాలు మారిన పరిస్థితుల్లో రాజ్పూత్లో కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. ఈ ప్రభావం కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపించే అవకాశం కనిపిస్తుంది, రాజస్థాన్లో కానీ అలాగే యూపీలో కానీ ఇలా కొన్ని చోట్ల రాజ్పూత్ల వ్యతిరేకత బీజేపీకి నష్టం కలిగించే అవకాశం ఉంది అంటూ కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి.